హత్యాలేక దుర్ఘటన నాయనా. హత్య నువ్వు చేయజాలవో, ఇక దుర్ఘటన అయితే నీ వశంలో లేదో. ఎలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కేవలం విదురుల వద్దే ఉంటుంది. ప్రియ పాండు, ఈ రాజమొకటాన్ని ధరించు, ఆపై రాజ్యసభకు వెళ్లి విదురుణ్ణి ప్రశ్నించు, అక్కడే జవాబు లభిస్తుంది. ఇది అసలు ప్రశ్నే కాదు, ఇక జవాబెందుకు ఆర్యపుత్ర? ఇది ప్రశ్నే అంటాను గాంధారి, తప్పకుండా తీసుకోని జా, దీన్ని ధరించు. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం రాజ్యసభలోనే దొరుకుతుంది. పద. తాము ఎన్నైనా చెప్పండి, కానీ మృతి మాత్రం జరిగింది, అది కూడా పాండు మహారాజుల బాణం వల్లనే. మరణించడం అనేది నిజం, కానీ అది హత్య మాత్రం కాదు. పాండు కావాలని చేయలేదు, అందువలన ఇది పాపం కాదు. ఇది పాపం కానప్పుడు దండన ఎందుకు? నా అభిప్రాయంలో ఇది కేవలం ఒక దుర్ఘటన. దుర్ఘటననే ఒప్పుకుంటా, అందుకే ప్రాయశ్చిత్తం అవసరం. అదే హత్య అయ్యుంటే ఈ దేశ న్యాయానుసారం తనకు తాను మృత్యుదండన విధించుకోవాల్సి ఉంది. మేం విదురుని మాటను అంగీకరిస్తున్నాం. మేము హస్తినాపుర నరేశులమైన కారణంగా మాకు మేము ఈ దండన విధించుకుంటున్నాం. ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా మేము వనవాసం స్వీకరిస్తున్నాము. ఇలా చేయడం వల్ల ప్రజలకు ఒక ఆదర్శం చూపడంతో పాటు ఒక దృష్టాంతమవుతాను. ఈ దుర్ఘటనకు సాక్షి కేవలం తాము మాత్రమే మహారాజా. తామే కావాలనుకుంటే ఈ దుర్ఘటనను దాచగలిగేవారు, కానీ తామలా చేయలేదు. ఎందుకంటే తామే న్యాయం, తామే న్యాయాధీశులు. రాజే న్యాయాన్ని ఆదరించకుంటే ప్రజలు ఆ రాజును ఎన్నటికీ ఆదరించరు. అందుకే కురుచరిత్ర తమ ఈ నిర్ణయాన్ని సదా గౌరవిస్తుంది మహారాజా. ఇప్పుడిక నా స్థానంలో మా అగ్రజులైన ధృతరాష్ట్రులు రాచకార్యాలను చక్కబెడతారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి సోదరా? భగవంతుని నిర్ణయం ఇదే అయితే అలాగే కాను. రెండి అన్నగారు, అన్నగారు, తాము మాకు పితృ సమానులు, మేము రాజ్యభారాన్ని తమకు అప్పగిస్తున్నాం. తాతగారు, విదురా, హస్తినాపుర నరేశులకు మా ప్రణామాలు.